గనుల ఘనుడు వెంకటరెడ్డికి 50 రోజుల్లోనే ఆయన బెయిల్ వచ్చేసింది, బయటకు వచ్చేసారు. ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు ఈరోజు ఈ అంశాన్ని ప్రధానంగా రాశాయి. ఈనాడు మరొక ముందడిగేసి బెయిల్ ఇచ్చిన ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి హిమబిందు. ఎందుకని న్యాయాధికారి పేరు హిమబిందు ప్రధానంగా హైలైట్ చేశారు? గుర్తించుకోండి, మీ పేరు మీకు ఎక్కడైనా గుర్తుందేమో. హిమబిందు, జడ్జి హిమబిందు పేరుని ఈనాడు ప్రధానంగా హైలైట్ చేసిన వెనక కారణం ఏంటి? ఇదే జడ్జి హిమబిందు గతంలో చంద్రబాబు నాయుడు రిమాండ్కి వెళ్ళడానికి అప్పట్లో జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జ్. ఇప్పుడు ఆమె ఏసీబీ కోర్టు ప్రత్యేక కోర్టుకి సంబంధించినటువంటి న్యాయాధికారిగా ఉన్నారు. ఆమె వెంకటరెడ్డికి బెయిల్ ఇచ్చారు అని ఈనాడు చెప్పదలుచుకున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే ఆమె పేరుని ప్రధానంగా ప్రస్తావించింది. ఎవరికి ఏ కోర్టులో బెయిల్ ఇచ్చారు, ఏ న్యాయమూర్తి ఆ కేసుని డీల్ చేస్తున్నారన్న విషయాన్ని ఎప్పుడు కూడా పత్రికలు ప్రధానంగా హైలైట్ చేసిన సందర్భాలు లేవు. ఇప్పుడు ఈనాడు ప్రత్యేకంగా హిమబిందు, జడ్జి హిమబిందు పేరుని ప్రస్తావించడం వెనక లక్ష్యం ఉన్నట్టుగా కనిపిస్తుంది. తాను చెప్పదలుచుకున్న విషయాన్ని ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నంలో ఈనాడు ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. 50 రోజుల్లోనే బెయిల్ ఇచ్చేశారు అని ఈనాడు చాలా బాధపడుతున్నట్టుగా కనిపిస్తుంది. మరి 50 రోజుల్లో ఎవరికైనా బెయిల్ ఇస్తారు, ఏ కేసులోనైనా బెయిల్ వస్తుంది. అది 50 రోజుల 100 రోజుల అనే డేట్సే తేడా. చంద్రబాబు నాయుడు కూడా 53 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది, అట్లానే ఈయనకు కూడా 50 రోజుల్లో బెయిల్ వచ్చింది. బెయిల్ ఆ కేసులో మెరిట్స్ ఉంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి శిక్ష వేయాలి, ఈయన అక్రమాలకు పాల్పడి ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఆధారాలు కోర్టు ముందు ఉంచి ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలి. కానీ బెయిల్ వచ్చినందుకే 50 రోజుల్లోనే బయటకు వచ్చేసాడు, ఆయన గనుల గనుడు అంటూ ఇలాంటి హెడ్డింగ్ పెట్టడం, పైగా న్యాయాధికారి పేరుని, జడ్జి పేరుని ముఖ్యంగా ప్రస్తావించడం ఈనాడు యొక్క లక్ష్యం మనకి చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. విజయవాడలోని జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు, వైకాపా ప్రభుత్వ పెద్దల దోపిడీకి ఆయన సహకరించారు, ఇసుక విధానంలోనే 2,566 కోట్ల కుంభకోణం జరిగింది, కీలక పాత్రధారి ఆయనే. ఇది అభియోగం. కుంభకోణం జరిగింది అని ఈనాడు రాసింది, జరిగినట్టుగా అభియోగం. అది జరిగిందని నిరూపించాల్సిన బాధ్యత కేసు పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. జరిగిందని నిర్ధారించేసి ఈనాడు రాస్తే అది కోర్టు దాన్ని అంగీకరించేటువంటి అవకాశం ఉండదు. గనుల గనుడు వెంకటరెడ్డి సేమ్ ఈనాడులో కూడా అదే హెడ్డింగ్ వచ్చింది. గుట్టు చప్పుడు కాకుండా విడుదలైపోయారు. గుట్టు చప్పుడు కాకుండా అంటే ఆయన అంతకుముందు అనంతబాబు లాగా అరెస్ట్ అయినప్పుడు ఓ పెద్ద ఊరేగింపు, బహిరంగ సభల కార్యక్రమాలు, దండలు, వాయిద్యాలు ఇవన్నీ ఉండాలా ఏందో. మరి ఆంధ్రజ్యోతి గుట్టు చప్పుడు కాకుండా ఆయన విడుదలైపోయారని తీవ్ర అభియోగాలు ఉన్న కేసులో చడీ చప్పుడు లేకుండా బెయిల్ వచ్చేసింది. సమర్థ వాదనలు వినిపించడంలో ఏసీబీ విఫలమైంది, బెయిల్ పిటిషన్పై అభ్యంతరం చెప్పలేకపోయింది, దేశం విడిచి వెళ్లరాదని కోర్టు ఆయనకి ఆర్డర్ ఇచ్చింది. ఆ కండిషన్ బెయిల్తో వెంకటరెడ్డి బయటపడ్డారు. ఏసీబీ వైఫల్యం ఇది అనేది ఆంధ్రజ్యోతి వాదన. ఈనాడేమో అక్కడ జడ్జిగా ఉన్నటువంటి హిమబిందు బెయిల్ ఇచ్చేశారని రాసింది. ఆంధ్రజ్యోతి వచ్చి కేవలం ఏసీబీ బెయిల్ రాకుండా అడ్డుకోవడంలో విఫలమైంది, సమర్థవంతమైనటువంటి వాదనలు వినిపించలేకపోయింది అని ఆంధ్రజ్యోతి రాసింది. మరి ఏసీబీ పొరపాట లేకుండా జడ్జి ఏమైనా చేశారా అన్నది మరి అక్కడ ఈనాడు అలాగా ఆంధ్రజ్యోతి ఇలాగా రాసినటువంటి రాతలకి